అగ్గిపెట్టెలో చీరన్నేసి అబ్బురపరిచిన సిరిసిల్ల చేనేత కళాకారుడు ఇప్పుడు బంగారం చీరన్నేసి మరోసారి అబ్బురపరిచాడు. సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్త కూతురు పెళ్లి కోసం 200 గ్రాముల బంగారంతో కూడిన చీరను నేశాడు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వారి కూతురి వివాహం కోసం 200 గ్రాముల బంగారు చీర తయారు చేయాలని నన్ను కోరాడన్నారు విజయ్. దీనిని ఒక 6 నెలల క్రితమే ఆర్డర్ తీసుకోవడం జరిగిందని, బంగారం జరిపోగులు చేయించడానికే టైం పట్టిందన్నారు. జరిపోగులు తీసిన తర్వాత సరికొత్త డిజైన్తో 10 నుంచి 12 రోజుల వ్యవధిలో చీరను వేశానన్నారు. చీర వెడల్పు 49 ఇంచుల పొడవు, 5.5 మీటర్ల బరువు, 8 నుంచి 9 గ్రాముల లోపల ఉంటుందన్నారు. వచ్చే నెల 17వ తారీఖు వారి పెళ్లి వివాహం కోసం చేయడం జరిగింది. దీన్ని 18 లక్షల రూపాయల వరకు వెచ్చించి నేయడం జరిగిందన్నారు. నాలోని కళ్లకు మరోసారి పదును పెట్టడం గర్వంగా ఉందన్నారు. ఆయన అదే స్థాయిలో అట్లాంటిక్ ఒలింపిక్స్ 100 మీటర్ జాతీయ జెండాన్ని తయారు చేయడం కాకుండా కుట్టు లేకుండా లాల్చి పైజామాను తయారు చేసి ఆనాటి ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ ప్రశంసలు కూడా మా నాన్నగారు పొందడం జరిగింది. ఆయన వారసత్వాన్ని పుణ్యపరుచుకుని నేను కూడా అగ్గిపెట్టలో చీరని కాకుండా షాలను మరియు కుట్టు లేకుండా లాల్చి పైజామనే కాకుండా జాతీయ జెండాను తయారు చేసి మన గోల్గొండ గోడపై ఎగరవేయడం జరిగింది. అదే తరహాలో మన మాజీ మంత్రి మరియు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ వచ్చిన సందర్భంగా చిరంత కళారత్న అవార్డు కూడా నాకు రాష్ట్ర అవార్డు తీసుకురావడానికి సుశీల తరఫున నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదే తరహాలో మొన్న పరిమణించే పట్టు చీరను కాకుండా వెండి చీరను మరియు బంగారు చీరను తయారు చేసి ఎందరో కస్టమర్లకు కూడా వారికి అందించడం జరిగింది. అదే తరహాలో నాకు ఒక 6 మంత్స్ ముందు ఒక 6 నెలల ముందు నాకు ఒక 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేయాలని హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారవేత్త నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఈనాడు సఫలీకృతం తయారు చేసి ఆ చీరను మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి.